ఈరోజు వీడియోలోని హీలింగ్ ప్రాసెస్ ఎట్లా చేద్దామనే దాని గురించి చూద్దామా. దీనికి బెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక హీలింగ్ ప్రాసెస్లోని ఓపెన్ ఓపెన్ హోల్లో రిలేషన్షిప్కి బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. సో దీనికి సంబంధించి చేసే ముందు నిన్న మీకు ఫస్ట్ పార్ట్లోని మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మనం వాట్ ఆర్ ద రూట్స్ అనేవి, అంటే రూట్ కాజెస్ అనేవి ఏంటి అనేది మనం చూసాము, ప్రాబ్లమ్కి సమస్యలు ఎక్కడ రావచ్చు అనే దాని గురించి. సో దాన్ని హీల్ చేసుకునేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ఎలా చేయాలి, ఈరోజు టాపిక్లో చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికీ వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ మీ మెయిల్కి వచ్చేస్తే. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఎంకరేజ్ చేసినట్లయితే కనుక ఇంకా మంచి వీడియోస్ని మీరు చూడగలుగుతారు. అండ్ మీకు వీడియోస్ నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి, అది నాకు ఇంకొక కొత్త ఎంకరేజ్మెంట్లా ఉంటుంది కొత్త వీడియోస్ చేయడానికి. అలాగే స్పెషల్గా నా దగ్గర నుండి హీలింగ్ ప్రాసెస్ అనేది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. జూమ్లో డైరెక్ట్గా నాతో మీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టాపిక్కి వెళ్దాం. ఓకే, సో హీలింగ్ ప్రాసెస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే కనుక మీ ప్రాబ్లమ్స్ ఏంటో ఐడెంటిఫై చేశారు కాబట్టి దీన్ని ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలనేది ఫస్ట్ చెప్తాను. మినిమం 21 డేస్ అయితే కామన్గా చేయాలి. 21 డేస్ లోపే రిజల్ట్ రావచ్చు. అండ్ దీన్ని కౌంటింగ్ ప్రకారం చేయాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ మీ ప్రాబ్లం యొక్క సివియారిటీని బట్టి 108 టైమ్స్ అనేది చేయాలి. కుదిరితే మధ్యాహ్నం కూడా చేయండి 3 టైమ్స్. అలా కాదు కొంచెం పర్వాలేదు అనుకుని ఎవరైనా సరే 2 టైమ్స్ అయితే కంపల్సరీగా చేయండి, మార్నింగ్ నిద్ర లేకుండానే అలాగే నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా 108 టైమ్స్ చేయండి. అలా కాదు మాకు టైం కౌంటింగ్ మీద వెళ్తుంది అనుకున్న వాళ్ళు 10 to 15 మినిట్స్ ఒకటే ఫోకస్ విజువలైజేషన్ చేస్తూ మీరు మీ హస్బెండ్తో కలిసి ఉన్నట్లుగా, అమ్మాయిలైతే అబ్బాయిలైతే వైఫ్తో చాలా బాగా రిలేషన్ ఉన్నట్లు జస్ట్ మీ రిలేషన్షిప్ని హ్యాపీగా హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ విజువలైజ్ చేస్తూ దీన్ని మీరు కంప్లీట్గా స్టార్ట్ చేయండి. అండ్ విజువలైజేషన్ ఇది స్టార్ట్ చేసే ముందు ఇంటెన్షన్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఇంటెన్షన్ చెప్పండి. అంటే మీ డిస్టెన్స్కి లేదా మీ మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ దేని వల్ల కానివ్వండి, ఎవరి వల్ల కానివ్వండి, ఏదైతే క్రియేట్ అవుతున్నాయో అవి కంప్లీట్గా వాటంతటి అవి కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోవాలని ఇంటెన్షన్ చెప్పుకొని దీన్ని స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేసి దీన్ని కంటిన్యూగా 21 డేస్ చేయండి, ఖచ్చితంగా చేయండి. ఫోకస్ మీదంతా కూడా మీరు కలిసి ఉన్నట్లుగానే ఉండాలి, మీరు అలాగే హ్యాపీగా ఉన్నట్లుగా మీరు విజువలైజ్ చేయాలి. అంతేగాని దయచేసి ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయకండి, మీరు అలా ఫోకస్ చేస్తే నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. సో ప్రాబ్లం మీద కాకుండా మీరు ఫోకస్ చేయాల్సింది మీ హ్యాపీ మూమెంట్స్ మీద, మీరు హ్యాపీగా ఉన్నట్లుగా ఫోకస్ చేస్తూ ఇంటెన్షన్ క్లియర్గా చెప్పండి. దయచేసి ఎవరు కూడా ఎవరిని మ్యానిపులేట్ చేయొద్దు. జస్ట్ లైక్ యూనో వాళ్ళ వల్ల ఇదేంది, వీళ్ళ వల్ల అదేంది అనే జడ్జ్మెంట్స్ కంప్లైంట్స్ చేయకుండా ఎవరితోనే మీకు సంబంధం లేదు, వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోవాలి పక్కకి, లేదా ఆ సమస్య దానంతటి అదే వెళ్ళిపోవాలి. నా ఇంటెన్షన్ నేను కరెక్ట్గా వాళ్ళతో పాటు హ్యాపీగా ఉండాలి అనేది చెప్పుకొని చేయండి. ట్రై యువర్ లక్. అండ్ దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, చక్కగా హీల్ అవుతుంది, 100కి 100% రిజల్ట్ వస్తుంది మీరు ఖచ్చితంగా చేస్తే. మీరు ఏది కావాలనుకుంటున్నారో అదే జరుగుతుంది, ఏది ఫోకస్ చేస్తారో అదే వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, సో ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. చక్కగా ఒక క్వైట్ ప్లేస్లో కూర్చోండి, హ్యాపీగా హ్యాపీగా ఐఎమ్ సేయింగ్ హ్యాపీగా మీ కుడి చేతిని మీ గుండెల మీద ఉంచుకొని మిమ్మల్ని ఎవరు కనీసం ఒక 10 to 15 మినిట్స్ డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఐస్ క్లోజ్ చేసి కనీసం 3 to 5 శ్వాసలు తీసుకోవడానికి ట్రై చేయండి, ఇన్హీల్ ఎక్సీల్ డీప్గా. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మైండ్ రిలాక్స్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది, సో యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. సో దట్ మీరు మీ ప్రేయర్ మీద ఫోకస్ చేయగలుగుతారు. సో ఇప్పుడు చెప్పే వర్డ్స్ని మీరు గట్టిగా చెప్పడానికి ట్రై చేయండి, నోట్లో నుండి బయటికి రావడానికి. అలా కాదు ఎవరైనా వింటారు దానివల్ల ఏదైనా ఇష్యూ అవుతుంది, మీకు ఇష్టం లేదు అది విండా అనుకుంటే అట్లీస్ట్ మీరు మైండ్లో ఆ వర్డ్స్ అనుకునేటప్పుడు మీకు మీకన్నా వినిపించాలి మీ చెవులకి, అట్లా గట్టిగా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో నౌ స్టార్ట్. నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాను, మా మధ్య ఉన్నటువంటి
ఈ సమస్యలకి నా వంతు బాధ్యతని నేను వహిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఏది ఏమైనప్పటికీ ఇప్పటిదాకా నా వంతు బాధ్యతగా నేను రెస్పాన్సిబుల్ అయినటువంటి విషయాలని కూడా ఇప్పటిదాకా ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఐఎమ్ సారీ. నేను నా వంతు బాధ్యతని కూడా తీసుకోలేకపోయాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. దీనివల్ల నాకు ఒక మంచి పాఠం నేర్చుకోగలిగాను. నా యొక్క ఎమోషన్స్ని, నా యొక్క థాట్స్ని, నా యొక్క ఫీలింగ్స్ని నేను గమనించలేకపోయాను. థ్యాంక్ యూ. నేను ఏ విషయం పట్ల ఫోకస్ చేయాలి, ఏ విషయాన్ని నేను వదిలివేయాలి అనే ఒక మంచి పాఠాన్ని నేర్చుకోగలిగాను. ఈరోజు నేను నా వంతు పూర్తి బాధ్యతని తీసుకున్నాను. థ్యాంక్ యూ నాకు ఇంత మంచి లెసన్ని నాకు అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నాలో కోపం, నాలోని ఆలోచనలు నేను క్రియేట్ చేసినవే, సో ఇవి నేను మార్చగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఏది ఏమైనా ఈ బంధం ఎప్పటికీ ఎంతో సంతోషంగా కొనసాగాలి అనేది నా మనసులో ఉన్నటువంటి భావన. ఈ భావన నీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ రియలీ లవ్ యూ. ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా బేసిక్ హోపు నవ్వును స్టార్ట్ చేయండి. అది ఎలా చేస్తామంటే, ఏ పర్సన్ అయితే, ఈవెన్ హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ పేరు చెప్పండి, వైఫ్ అయితే కనుక హస్బెండ్ పేరు చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఈ ప్రేయర్ని కంటిన్యూగా 1 or 2 times లేదా 10 to 15 minutes కంటిన్యూ చేయండి. ఫస్ట్ ప్రేయర్ ఏదైతే ఉందో, అది అడ్వాన్స్డ్ ప్రేయర్, దాన్ని ఖచ్చితంగా చేయండి ఫస్ట్. అది చేశాక బేసిక్ ఓపెన్ అప్ అనేది మీరు ఎంతసేపు చేస్తారనేది, మీ ప్రాబ్లం, మీ మనసులో ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా డౌన్ఫాల్ అయ్యి కొంచెం జీరో లెవెల్కి వచ్చిన దాకా కూడా చేస్తూ ఉండండి. సో దట్ ఏంటంటే, మీకు ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఐఎమ్ 100% షూర్గా చెప్పగలను ఈ విషయంలో. సో రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు మాత్రం నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, డోంట్ చీట్ మీ. ఖచ్చితంగా షేర్ చేయండి. ఐల్ బీ హ్యాపీ అండ్ ఐ లవ్ టు సీ దట్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మనం ఈ ప్రేయర్తోని కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఓపెన్ అప్ నా ప్రేయర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ మీద చేద్దాము. వెయిట్ లాస్, పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్, అట్లాగే డయాబెటిక్ మీద నేను ఆల్రెడీ పెట్టినట్లున్నాను. అలాగే జాయింట్ పెయిన్స్ కానివ్వండి, సమ్ అదర్ కెరీర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మరీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అన్నీ చేద్దాం. ఓకే, సో వెళ్ళిపోయి ముందు అందరి రిక్వెస్ట్ చేసేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మీ మెయిల్కి వచ్చేస్తాయి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వచ్చు బిజినెస్ మైండ్ఫుల్నెస్లోని. అండ్ ఇంకా మీరు ఎక్స్క్లూజివ్గా జూమ్ క్లాసెస్కి, వాటికి అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. మనీ ప్రోగ్రామ్ అనేది నేను కండక్ట్ చేయడం జరిగింది. మనీ ప్రోగ్రామ్ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. దానికి ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనీ బ్లాకేజెస్ అనేవి మీరు ఎంత తొందరగా హీల్ చేసుకోగలిగితే అది అంత మంచిది. థ్యాంక్ యూ సో మచ్. మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాను.